ఒరే పోసానిగా, ఓర కుక్క, తాడేపల్లి ప్యాలెస్ లో అశుద్ధం తిని బయటకొచ్చి మురిగేటువంటి లుచ్చానా కొడక, ఈడు పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మురుగుతాడు. ఈ లుచ్చానా కొడికి గులా జిలా తొత్తరా ఈ వీడియోలో తెచ్చబోయే ముందు గర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా మరో నలుగురితో చేయించండి. ఇక విషయానికి వస్తే, ఈయన కొడుకు ఇన్నాళ్ళు కలుగులో ఉండి రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా సరే మాట్లాడినటువంటి బఫూన్ నా కొడుకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని విమర్శించాడని మీడియా ముందుకు వచ్చింది ఈ యొక్క పేటిఎం పేడి కుక్క. ఈయన కొడుకు వచ్చి ఏమంటాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతమైనటువంటి పరిపాలన ఇస్తా ఉన్నాడంట. ఒరే నా కొడక, నువ్వు ఒక మాట అన్నావు, జగన్మోహన్ రెడ్డి చెత్తగా పరిపాలన చేస్తే నా ఇంటికి వచ్చి చెప్పుతో కొట్టండి అని. నీ ఇంటి అడ్రస్ తెలియక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది యువత ఎదుగుతున్నారు నా కొడక, నువ్వు అడ్రస్ ఇచ్చావంటే వాళ్ళు కొట్టినటువంటి చెప్పులతో నీ ఇల్లు నిండిపోద్ది, నువ్వు ఉండటానికి కూడా స్థలం ఉండదనేది గుర్తుపెట్టుకో. ఈయన కొడుకు అంటాడు, చంద్రబాబు నాయుడు అంట పార్టీలో కార్యవర్గ సభ్యుడు కూడా కాలేదంట, కానీ పార్టీని లాగేసుకున్నాడంట. ఈయన కొడుక్కి రాజకీయాల గురించి ఏం తెలుసు అని వీడికి? ఒరే, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారా లుచ్చానా కొడక, ఇంకేమంటావు నువ్వు? అసలు నీకు మాట్లాడే అర్హత ఎక్కడుందిరా చెత్తనా కొడక? నువ్వు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభిమానిని అని చెప్పుకున్నావు, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసుకున్నానని చెప్పావు. ఆ తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నగారైనటువంటి చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ నుంచి చిలకలూరుపేటలో పోటీ చేసి నా కొడక నీకు కనీసం డిపాజిట్ రానటువంటి బఫూను గాడివి నువ్వు. ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచం చేరి నీకు డబ్బులు ఇస్తే ప్రెస్ మీట్ పెట్టుకునేటువంటి లుచ్చానా కొడుకివి, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ సినిమాకి 50 కోట్లు తీసుకుంటున్నాడా నువ్వు చూసావా నా కొడక? నువ్వు ఇచ్చావా పవన్ కళ్యాణ్కి 50 కోట్లు? అయితే తీసుకుంటాడరా, అయితే ఏంటి, ఎవరి దగ్గరైనా దోచుకుంటున్నాడా, రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుంటున్నాడా, అవినీతి చేశాడా, అన్యాయాలు చేశాడా, అక్రమాలు చేశాడా? తన పోయి సినిమా కోసం కష్టపడతాడు, డబ్బులు తీసుకుంటాడు, నువ్వెవుడురా? ఈ నా కొడుకు అంట 4 సినిమాలు చేయాలంట, సినిమాకి 15 కోట్లు ఇస్తాడంట, ఎందుకు చేయాలరా లుచ్చానా కొడక? నువ్వు తీసినటువంటి సినిమాల అతి గతి ఏంద్రా నువ్వు? మెంటల్ కృష్ణ, శ్రావణ మాసం, ఇంకేదో అసలు జనాలకే గుర్తులేనటువంటి సినిమాలు తీసిన లుచ్చానా కొడుకువి, నీతో సినిమా తీసేది ఎవరా బప్పునగా? ఇక ఈడు ఏమంటాడంటే, రెడ్లకు పదవులు ఎక్కువ ఇచ్చాడా అంట. ఒరే చెత్తనా కొడక, ఒక్కసారి రెడ్లకు ఎన్ని పదవులు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి కులపిచ్చి మతపిచ్చి ఏంటో రా నేను నిరూపిస్తా. నా కొడక హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేని ఇలాంటి పీడాటిస్ట్ నా కొడుకులందరూ వచ్చి మా రాష్ట్రాన్ని, మా రాష్ట్ర భవిష్యత్తుని, మా రాష్ట్ర యువతకు రావాల్సినటువంటి అవకాశాలని, మా రాష్ట్ర ప్రజల ఆశల సౌధమైనటువంటి అమరావతి రాజధానిని సర్వనాశనం చేసినటువంటి నా కొడుకులరా మీరు? సిగ్గు లజ్జ లేనటువంటి లుచ్చానా కొడుకులందరూ కలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెస్ మీట్లు పెట్టడానికి వస్తారా నా కొడకల్లారా? ఇవాళ కమ్మవాడే వచ్చి చంద్రబాబు నాయుడిని తిడితే వాడికి పదవులు, కాపోయి వాడు వచ్చి పవన్ కళ్యాణ్ని తిడితే వాడికి మంత్రి పదవులు. ఇదిగాక మీ బతుకి ఇంకేమన్నా ఉందారా చెత్తనా కొడకల్లారా? చంద్రబాబు నాయుడిని తిట్టాలంటే కొడాలి నాని అనేటువంటి పనికి మాలినటువంటి బూతుల మంత్రిని పంపిస్తారు. పవన్ కళ్యాణ్ని తిట్టాలంటే వాడు ఒక పేరు నారి అని చెప్పి తొరిపల్లి నా కొడుకుని ఒకరిని బయటికి పంపిస్తారు. వచ్చి పవన్ నాయుడు అని చెప్పి ఈయన కొడుకులు మాట్లాడతారు. ఒరే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరితో అయినా మీరు క్యారెక్టర్లో కానీ క్యాలిబర్లో కానీ ఏ విషయంలో అయినా సరే మీరు దానికి పోటీ నిలబడగడతారా చెత్తనా కొడకల్లారా? అసలు ఈ పోసాన్ అనేటువంటి లుచ్చానా కొడుకు అంటాడు, పవన్ కళ్యాణ్ అంట ఎవరికో మహిళకు అన్యాయం జరిగిందంట, పంజాబీ మహిళకి, ఆడికి న్యాయం చేయాలంట. ఒరే లుచ్చాగా నా కొడక, నీ పార్టీ, నువ్వు ఓటేయమన్న పార్టీ, నువ్వు అభిమానించిన పార్టీ, నువ్వు వచ్చి ప్రచారం చేసిన పార్టీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదరా, మాకు ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్ యువతగా అడుగుతున్నావు నా కొడక, వచ్చి జగన్మోహన్ రెడ్డి షర్టు కాలర్ పట్టుకుని తెప్పించు నా కొడక, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది, వచ్చి మొరగరా లుచ్చా నా కొడక, చెప్పులు తీసుకొని కుట్టేవాళ్ళు లేక లంగా నా కొడుకులందరూ వచ్చి మా రాష్ట్ర రాజకీయాలను భ్రష్టు పెట్టిస్తారా నా కొడక? ఇవాళ నువ్వు నమ్మినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపరా, విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలి తెప్పించరా నా కొడక, ఇవాళ ఆంధ్రప్రదేశ్ యువతగా మేము అడుగుతున్నావురా పోసానిగా మెంటల్ నా కొడక, నీకు గౌరవం ఇచ్చేదేలా, సభ్యతా సంస్కారం ఉండేదేలా, నీలాంటి నా కొడుకులకు సభ్యత ఎంతరా? బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు శాసనసభ్యులు, మంత్రులుగా బూత్ పనులు చేసే నా కొడుకులు ఇవాళ మంత్రులుగా శాసనసభ్యులుగా ఉంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతగా మేము సభ్యతతో కూడినటువంటి భాష మాట్లాడాలా? మేము సంస్కారంతో కూడినటువంటి భాష మాట్లాడాలా? మేము ఎందుకు మాట్లాడాలి? మీరు మాత్రం నీచంగా లుచ్చాల్లాగా చెత్తనా కొడుకుల్లాగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇవాళ రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ మంత్రులు, మీ శాసనసభ్యులు మాత్రం బూతులు మాట్లాడొచ్చా నా కొడకల్లారా? మేము మాట్లాడకూడదా? మేము మాట్లాడితే అసభ్య పదజాలమా? అది తప్ప, సన్నాసనకూడదా, ఎదవనకూడదా? చెత్త మీద పన్నేసే చెత్త నా కొడుకుల్ని ఎదవలనక సన్నాసులనక ఇంకేమనాలరా? నాకు అర్థం కాలేదు.
చెత్త నా కొడకల్లారా, ఇంత చెత్త పరిపాలన జరిగిందా? నువ్వేమంటావు చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు అప్పులు చేశాడు, అప్పులు చేసి చేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా చేయగలడంటావా? చెత్త నా కొడక చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి అప్పులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి 7 ఏడాది కాలంలో చేశాడు రా. లుచ్చా నా కొడక 2.5 సంవత్సరాల కాలంలో ఎంత అప్పులు చేశాడో, రాష్ట్రాన్ని ఎంత దివాలా తీశాడో, ఇవాళ కనీసం ఉద్యోగులకు 1వ తేదీ జీతం వెళ్ళినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉందిరా చెత్త నా కొడక. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇవాళ 65 ఏళ్ళు దాటినటువంటి ముసలి వాళ్ళకి, భర్త లేనటువంటి విధవరాళ్ళకి పెన్షన్లు తీసేసేటువంటి దుర్మార్గానికి తెగబడుతున్నాడు రా జగన్మోహన్ రెడ్డి. దాని గురించి వచ్చి మాట్లాడరా చెత్త నా కొడకల్లారా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల గురించి, యువత సమస్య గురించి, మహిళల సమస్య గురించి, మహిళల భద్రత గురించి, ఇవాళ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి మాట్లాడినటువంటి చెత్త నా కొడుకులు మీరు, మీరు వచ్చి మా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాల గురించి స్పందించడానికి నువ్వే ఉర్రా చెత్త నా కొడక. పవన్ కళ్యాణ్ ఇంకో దాని మీద స్పందించాలనా, పవన్ కళ్యాణ్ ఇంకో దానికోసం పనిచేయాలనా? ఓడిపోతే మాట్లాడకూడదా? మరి 2014లో విశాఖపట్నంలో 100,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయినటువంటి విజయమ్మ ఎందుకు మాట్లాడుతుందిరా? ఇంకా ఇంకా ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఎందుకు ఉంచుకున్నారా? ఈ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండటం కాక మళ్ళీ అక్కడ తెలంగాణ మీద పడినటువంటి తెలంగాణ గాల కోకిల షర్మిల గారి పార్టీకి కూడా మళ్ళీ ఆవిడ వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంది. మరి ఆవిడని ప్రశ్నించారా చెత్త నా కొడక, నువ్వా మాట్లాడేది? జగన్మోహన్ రెడ్డి 67 సీట్లతో ముఖ్యమంత్రి కాలేకపోయాడు కదా 2014లో, మరి ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రశ్నించేటువంటి హోదా ఉండకూడదు కదా? సొంత బాబాయి ఇంట్లో చస్తే కనీసం ఇంతవరకు చంపినోడి ఎవడో తేల్చలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి చేతగానితనాన్ని, నీచత్వాన్ని ఒక్కసారి ప్రశ్నించరా చెత్త నా కొడక. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 5500 మంది మహిళల మీద అఘాయిత్యాలు, రేపులు, చెత్త నా కొడక మర్డర్లు జరిగితే కనీసం ఇంతవరకు నిందితుల్ని శిక్షించినటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ రాష్ట్ర ప్రజల్ని, మహిళల్ని మోసగించడానికి అసలు చట్టంగానే లేనటువంటి దిశా చట్టం పేరిట పోలీస్ స్టేషన్లు పెట్టి, తొక్కబెట్టి, తొక్కడం పెట్టి, యాపులు పెట్టి, ఆపులు పెట్టి ఇవాళ రాష్ట్రంలో మహిళలకి ఏమన్నా రక్షణ జరుగుతూ ఉన్నారా? ఇవాళ ఎందుకు ఈ రకంగా రాష్ట్రంలో దోపిడీలు జరుగుతూ ఉన్నాయి? 1,000 కోట్ల రూపాయల మాదక ద్రవ్యాలు, హెరాయిన్లు, డ్రగ్గులు, గంజాయిలు, చెత్తనా కొడక ఈ రాష్ట్రం ఏమైపోతుందో తెలుసారా? నీకు కనీసం ఆఫ్రికా దేశాల కంటే వెనకబడిపోయి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వెళ్ళిపోతా ఉంది ఈ యొక్క రాష్ట్రం. ఇవాళ బీహార్ కంటే దౌర్భాగ్యంగా తయారైనటువంటి ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నీలాంటి చెత్తనా కొడుకులకి ఏం తెలుసురా? మాకు తెలుసురా బాధ? ఈ రాష్ట్రంలో ఉపాధి లేక, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక, ఈ రాష్ట్రంలో ప్రజలకు భరోసా లేక, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమల్లో లేక, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే బతకనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి జరుగుతూ ఉంటే నా కొడక నువ్వెవడురా మాట్లాడటానికి? ఇవాళ సొంత బాబాయ్ కూడా ఎమ్మెల్సీగా ఓడిపోయాడుగా కడపలో, మరి జగన్మోహన్ రెడ్డికి రాజకీయం చేసేటువంటి అర్హత ఎక్కడ ఉందరా చెత్త నా కొడక? నువ్వు వచ్చి నీలాంటి లుచ్చా నా కొడుకులు వచ్చి ఆ బత్తాయి పృథ్వీగాడు ఏమైపోయాడో చూసావుగా, ఆ అంబటి కాంబాబు గాడు ఎంత నీచమైనటువంటి పనిచేశాడో చూసావుగా, ఆ అరగంట అవంతిగాడు ఎంత నీచంగా మాట్లాడాడో చూసావుగా. మీ వైసీపీ నాయకుల బతుకులకి, మీ కథలకి, మీ వ్యవహారాలకి చెత్త నా కొడకల్లారా. మీ దగ్గర మంత్రులుగా ఉండే ఏ ఒక్క నా కొడుకైనా సరే ఇవాళ కనీసం ఏ ఒక్కడికన్నా ఎడ్యుకేషన్ ఉందారా, ఏ ఒక్కడికన్నా సభ్యత ఉందారా, ఏ ఒక్కడికన్నా సంస్కారం ఉందారా, ఏ ఒక్కడికన్నా జ్ఞానం ఉందారా, ఏ ఒక్కడికన్నా బుద్ధి ఉందారా? లుచ్చానా కొడక, నీలాంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి లుచ్చానా కొడుకులు కొంతమంది వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పెడిగ్రీ తినేసి అది సరిపోకపోతే జగన్మోహన్ రెడ్డి బాత్రూంలోకి వెళ్ళి అశుద్ధం తిని వచ్చేటువంటి మురిగేటువంటి పిచ్చి నా కొడకల్లారా. మీకు మా రాష్ట్రం గురించి మాట్లాడితే నా కొడకల్లారా కబడతారని చెప్తా ఉన్నా. ఇవాళ నిజంగానే సినిమా ఇండస్ట్రీ మీద ప్రభుత్వాలు పెత్తనమైంది చెత్త నా కొడకల్లారా నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమా టికెట్ల మీ డబ్బులు ప్రభుత్వ ఖజానాలో వేసుకోవడం ఏంటి? మళ్ళీ వీళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి తిరిగి చెల్లించడం ఏంటి? రేపు పొద్దున ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధమవుతారుగా, మటన పార్టీలు పెడతారని చెప్పేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి దిగజారినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాష్ట్రం రా ఇది. ఇవాళ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వలేక 5,000 రూపాయలు, అది నిరుద్యోగ భృతో తెలియదు, అది లేకపోతే గౌరవ భృతో తెలియదు, ఇంకో పొక్కో తెలియదు, మళ్ళీ వాళ్ళని ఉద్యోగుల లిస్టులో చూపించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి రా మీ జగన్ అన్నది. ఇవాళ రాష్ట్రం లో మహిళలు కానీ, యువత కానీ, ముసలివాళ్ళు కానీ ఏ ఒక్కరికి భద్రత లేదు, ఏ ఒక్కరికి సరైనటువంటి పథకాలు అందట్లేదు. ఇంత నీచమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికి నీలాంటి లుచ్చానా కొడుకులు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అసలు మా రాష్ట్రానికి వచ్చి మాట్లాడలేనటువంటి లుచ్చానా కొడుకులు మీకెక్కడ హక్కు ఉందిరా?